ఎండోమెంట్ డిపార్ట్మెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల వాసులను గోదావరి వరద భయం వెంటాడుతోంది. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణంతో వరద నీరు దిగువకు వెళ్లడం లేదు. ఇప్పటికే బూర్గంపాడు మండలాన్ని ఆనుకున్న ఏపీలోని సరిహద్దు మండలాలైన కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవడంతో ఇతర ప్రాంతాల్లో రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. కానీ బూర్గంపాడు మండలంలో ఇంతవరకు వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. సాగు ప్రారంభించి మొక్కలు వేసినా వరద వస్తే నష్టపోతామనే ఆందోళనలో రైతులున్నారు. గోదావరికి వరద వస్తే దీనికి ఉపనదిగా కిన్నెరసాని ఎగపోటు వేస్తుందని, ఆ ప్రభావంతో బూర్గంపాడు సోంపల్లి సంజీవరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన పొలాలు ముంపునకు గురవుతాయని అంటున్నారు స్థానికులు. వరద ప్రభావంతో బూర్గంపాడు మండలంలోని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బూర్గంపాడుకు ఆనుకొని ఉన్న సరిహద్దు గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించి పరిహారం అందించాలని, తమకు మాత్రం ప్రభుత్వాలు అన్యాయం చేశాయని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. తమకు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు.